హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్ గురించి చెప్పబోతున్నాను అదేవిధంగా క్వశ్చన్ పేపర్ మోడల్ గురించి కూడా చెప్పబోతున్నాను మీరు తప్పనిసరిగా నా వీడియోలో సబ్స్క్రైబ్ అవుతారని కోరుకుంటున్నాను అదేవిధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేసిన వెంటనే మీకు నా వీ ఇతర వీడియోలు కూడా చూసే అవకాశం లభిస్తుంది దీన్ని కూడా కాస్త ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు గాను బిఏ బీకామ్ బీఎస్సి బీసీఏ బీబీఎం అండ్ బీహెచ్ఎం ఈ డిగ్రీ చదువుతున్నటువంటి ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు విద్యార్థులకు ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్ సిలబస్ మార్చబడింది కొత్త సిలబస్ను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ సంవత్సరం నుండి అదేవిధంగా చాలా వరకు గమనించితే మనము ఈ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ ఇప్పుడు ఉన్నటువంటి థర్డ్ సెమిస్టర్ సిలబస్లో ఫిఫ్టీ పర్సెంట్కు పైగా ఈ సిలబస్ను ఇందులో జత చేయడం జరిగింది దట్ మీన్స్ అది కాస్త అడ్వాన్స్డ్గా కాస్త అడ్వాన్స్డ్గా సిలబస్ను సెట్ చేయడం జరిగింది ఇంగ్లీష్ సిలబస్ కాబట్టి ఇందులో ఇంగ్లీష్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ స్కిల్స్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఈ స్కిల్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ సిలబస్ను రూపొందించారని మనకు తెలియ తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఇందులోనే మనకు బాగా క్వశ్చన్ సిలబస్లోనే అర్థమవుతుంది ఏ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అని సిఎస్ఎస్ ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్లో థర్డ్ డిసెంబర్కు ఉన్నటువంటి సిఎస్ఎస్ సిలబస్ చాలా వరకు ఇందులో కూడా మనకు కనిపిస్తుంది ఇందులో మొత్తము ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి ఐదు యూనిట్లు ఉన్నాయి ఈ ఐదు యూనిట్లు యూనిట్లలో మొదటి యూనిట్లో మొదటి యూనిట్లో లిజనింగ్ స్కిల్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ అదేవిధంగా టైప్స్ ఆఫ్ లిజనింగ్ బారియర్స్ టు లిజనింగ్ ఎఫెక్టివ్ లిజనింగ్ కంప్లీట్గా యూనిట్ వన్ అంతా కూడా లిజనింగ్ స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అదే చెప్పాము కదా ఇంతకు ఇంతకు ముందు ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ తర్వాత యూనిట్ టూ యూనిట్ టూలో స్పీకింగ్ స్కిల్స్ సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఫోనెటిక్స్ ప్రొనౌన్సియేషన్ దానికి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా ఉంటుంది అదేవిధంగా వర్డ్ అసెంట్ ఇంటోనేషన్ అంతా కూడా సెకండ్ యూనిట్లో ఉంటుంది సెకండ్ యూనిట్లో అంతా కూడా స్పీకింగ్ స్కిల్స్ పైన ఆధారపడి ఈ యూనిట్ను తయారు చేయడం జరిగింది అదేవిధంగా లిజనింగ్ స్పీకింగ్ తర్వాత రైటింగ్ రైటింగ్ సెక్షన్లో గ్రామర్ యూనిట్ త్రీ గ్రామర్ కంప్లీట్గా గ్రామర్ని ఇక్కడ సిలబస్గా ఇవ్వడం జరిగింది ఇందులో కాంకార్డ్ మోడల్ వర్బ్స్ టెన్సెస్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ కోసెంటాక్స్ సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ వాయిసెస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రిపోర్టెడ్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సూపర్లేటివ్ టు పాజిటివ్ పాజిటివ్ టు కంపారిటివ్ ఈ విధంగా అడగడం జరుగుతుంది అదేవిధంగా ఎర్రర్ కరెక్షన్ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఎర్రర్స్ ఉంటే మనం కరెక్ట్ చేసి కరెక్ట్ అయినటువంటి సెంటెన్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది కంప్లీట్గా మూడవ యూనిట్ అంతా కూడా గ్రామర్ని ఇవ్వడం జరిగింది తర్వాత యూనిట్ ఫోర్ యూనిట్ ఫోర్ రైటింగ్ స్కిల్స్ పంక్చుయేషన్ కొన్ని వాక్యాలు ఇచ్చేసి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చేసి పంక్చుయేషన్ మార్క్స్ను అందులో గుర్తించమని చెప్తారు అదేవిధంగా స్పెల్లింగ్ స్పెల్లింగ్ కరెక్షన్ ఆఫ్ స్పెల్లింగ్స్ అదేవిధంగా పారాగ్రాఫ్ రైటింగ్ ప్యారోగ్రాఫ్ను ఎలా రాయాల్సి ఉంటుంది తర్వాత బిగినింగ్ ఎలా ఉండాలి కన్క్లూజన్ ఎలా ఉండాలి అదంతా కూడా ఈ సిలబస్లో పొందుపరచడం జరిగింది చిట్ట చివరిలో ఫిఫ్త్ యూనిట్ యూనిట్ ఫైవ్ నందు సాఫ్ట్ స్కిల్స్ ఇంతకు ముందు అనుకున్నాము సిఎస్ఎస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించి ఇందులో ఉన్న ఈ చాప్టర్లో ఉన్నటువంటి సిలబస్ కూడా థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి సిలబస్నే పొందుపరచడం జరిగింది ఈ సిలబస్నంతా కూడా ఒక టెక్స్ట్ బుక్ లాగా స్కిల్స్ ఎన్ రిచ్ ఎ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఇంగ్లీష్ ప్రాక్సిస్ కోర్స్ వన్ అని టెక్స్ట్ బుక్ కూడా మార్కెట్లో లభిస్తుంది స్కిల్స్ ఎన్ రిచ్ ఇంగ్లీష్ ప్రాక్సిస్ కోర్స్ వన్ ఎ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఈ టెక్స్ట్ బుక్ను మారుతి పబ్లికేషన్స్ వారు మార్కెట్లో రిలీజ్ చేశారు ఇందులో ఫైవ్ యూనిట్స్ బాగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇతర మెటీరియల్ దొరికినా కానీ మార్కెట్లో దొరికినా కానీ స్కోరింగ్కు ఉపయోగపడేది మాత్రము టెక్స్ట్ బుక్ మాత్రమే టెక్స్ట్ బుక్ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు బాగా స్కోరింగ్ చేయగలరు అదేవిధంగా ఇందులో లెర్నింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం నేర్చుకుంటాము విద్యార్థి ఏం నేర్చుకోవాలి విద్యార్థి ఏమి నేర్చుకుని ఉండాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రామర్ నేర్చుకుని ఉండాలి రైటింగ్ అండ్ స్పీకింగ్ బాగా ఉండాలి గుడ్ వొకాబులరీ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి ఇవన్నీ కూడా ఇందులో వాళ్ళు వారు ఆబ్జెక్టివ్స్ ఆశించడం జరిగింది ఈ సిలబస్ అంతా కూడా కంప్లీట్గా కాస్త అంత స్టోరీస్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా మ్యాటర్ కావచ్చు లేదా ప్రాజెక్ట్స్ కావచ్చు ఇవన్నీ లేకపోయినా కానీ కాస్త ఇంట్రెస్ట్ చూపితే తప్పనిసరిగా మంచి స్కోరింగ్ చేసే అవకాశము తప్పనిసరిగా ఈ సెమిస్టర్ వన్లో ఉంటుంది ఈ సిలబస్ కాస్త అడ్వాన్స్డ్ సిలబస్ ఈ ఇయర్ నుండే ఇంప్లిమెంట్ అవుతుంది అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ చూసామంటే ఈ క్వశ్చన్ పేపర్ మోడల్ను చూసామంటే ఇక్కడ కూడా సెమిస్టర్ వన్ క్వశ్చన్ పేపర్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ మ్యాక్సిమమ్ మార్క్స్ వచ్చి సెవెంటీ ఫైవ్ కానీ క్వశ్చన్ పేపర్ మాత్రం వన్ టెన్ మార్క్స్కు ఉంటుంది వన్ టెన్ మార్క్స్కు అంటే ఫార్టీ మార్క్స్ ఛాయిస్ ఇంచుమించు ఫార్టీ మార్క్స్ ఛాయిస్ ఉంటుంది కానీ తప్పనిసరిగా మనము ఈ క్వశ్చన్ పేపర్ను ఫాలో కావచ్చు యూనిట్ యూనిట్ ప్రకారము క్వశ్చన్ పేపర్లో మనకు క్వశ్చన్స్ ఇవ్వకపోయినా కానీ యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ అని ఇవ్వకపోయినా కానీ ఆర్డర్ మాత్రం అలాగే ఉంటుంది కానీ క్వశ్చన్ పేపర్లో మనకు యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ అనేవి అని కనిపించదు కానీ యూనిట్ వన్లో ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు అందులో త్రీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్గా ఇది అంతా కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా లిజనింగ్ స్కిల్స్ పైన ఆధారపడి ఉంటాయి తర్వాత క్వశ్చన్ నంబర్ టూ ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో టూ క్వశ్చన్స్కు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది అందులోనూ ఛాయిస్ ఉంటుంది తర్వాత క్వశ్చన్ నెంబర్ త్రీ కంప్లీట్గా గ్రామర్ ఉంటుంది ఇందులో నో చాయిస్ ఛాయిస్ అనేది ఉండదు కంప్లీట్గా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ ఫోర్ టూ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది ఇందులో స్పెల్లింగ్ అదేవిధంగా పంక్చువేషన్ మార్క్స్ అదేవిధంగా ప్యాసేజ్ రైటింగ్ ఇవన్నీ ఉంటాయి క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్లో చాయిస్ ఉంటుంది టూ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా క్వశ్చన్ నంబర్ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్లో ఫిఫ్త్ చాప్టర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి అంతా కూడా సిఎస్ఎస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ పైన ఆధారపడినటువంటి క్వశ్చన్స్ ఇందులో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా క్వశ్చన్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్లో బాగా స్కోరింగ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది హింట్స్ ఇస్తారు దాన్ని ఎన్లార్జ్ చేయమని స్టోరీ రైటింగ్ కావచ్చు లేదా ఎస్ఏ రైటింగ్ కావచ్చు దానికి ఒక టైటిల్ ఇచ్చి రాయమంటారు ఫైవ్ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా ఒక ప్రోవర్ బిచ్ దానికి సంబంధించినటువంటి ఎస్ఏ కావచ్చు స్టోరీ కావచ్చు రాయాల్సింది ఉంటుంది జనరల్గా రాయాల్సి ఉంటుంది ఇక ఫిఫ్త్ చాప్టర్లో ఉన్నటువంటి స్వాక్ స్వాట్ స్వాక్ అనాలిసిస్ అంతా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఇవ్వడం జరుగుతుంది దీన్నంతా కూడా బిఓఎస్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ అప్రూవ్ చేయడం కూడా జరిగింది ఈ ఇదే ఫ్రెండ్స్ క్వశ్చన్ పేపర్ మోడల్ అంతా కూడా ఇలాగే ఉంటుంది తప్పనిసరిగా మీరు బాగా చదివి మంచి మార్క్స్ స్కోర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ